ఏపీలో అవిశ్రాంతంగా నిర్విరామంగా ఫిరాయింపుల జోరు కొనసాగిస్తున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా పార్టీలో సీనియర్లు, జూనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ ఫిరాయింపులపై ఫోకస్ చేస్తున్నారు. ఏపీలో ప్రజా సమస్యలు అన్ని ఉన్నా గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కార్ ఫిరాయింపులపైనే ఎక్కువ దృష్టి పెట్టడం రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యేని పార్టీ ఫిరాయించేలా చేసి తెలుగుదేశంలో చేర్చుకుంది సైకిల్ పార్టీ. గత వారం రోజులుగా వార్తల్లో నిలిచిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిడ్డి ఈశ్వరితో పాటు సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. అరకు ఎంపీ పోటీ ఎలా ఉన్నా పాడేరు సీటు తనకు కేటాయించాలి, అరకు ఎమ్మెల్యే సీటు తన వర్గీయుడికి కేటాయించాలనే ప్రపోజల్ ఆమె జగన్ ముందు ఉంచారు. అయితే ఆమె సెగ్మెంట్ కు జగన్ కమిట్మెంట్ ఇచ్చినా, సీటు కన్ఫర్మ్ చేసినా పక్క సెగ్మెంట్ పై పట్టుకోవడంపై జగన్ ఆలోచించారు. దీంతో టీడీపీ ఆమె గేలం వేసింది. ఆమె పార్టీలో చేరాలని బిగ్ డీల్ చేసుకుంది. తాజాగా దీనిపై ఓ ప్రముఖ పత్రిక సంచలన కథనాన్ని వెల్లడించింది. ఈ డీల్ విలువను తెలియజేసింది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు 25 కోట్ల రూపాయల డీల్ జరిగిందని అందులో స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా అడ్వాన్స్ కింద 10 కోట్ల రూపాయలు ఇప్పటికే ముట్ట చెప్పారంటున్నారు. ఇక మిగిలిన 15 కోట్ల రూపాయలకు సంబంధించి జిల్లాలో పనులు, కాంట్రాక్టులు కమిషన్ల రూపంలో అందుతాయంటూ తెలియజేశారట. ఈ ప్యాకేజ్ డీల్ లీక్ కావడంతో ఆమె క్యాడర్ డైలమాలో పడింది. ముందుగానే లీక్ కావడంతో తెలుగుదేశం ఫిరాయింపు వ్యవహారాలు ఎలా నెరుపుతుందో తేలిపోయింది. దీనిపై అరకు ఐసీపీ ఇన్ఛార్జ్ ఫాల్గున మండిపడ్డారు. లోపాయికారి ఒప్పందాలు చేసుకుని పార్టీ మారుతున్నారని ఇది చాలా దారుణమని, జగన్ గుర్తించి సీటు ఇచ్చి విజయం చేకూరిస్తే చివరకు పార్టీ మారి వెన్నుపోటు పడవడం రాజకీయాల్లో మంచిది కాదంటూ ఆయన విమర్శించారు. మొత్తానికి వైసీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలను రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.